హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కాసిమని. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి గారెలు. వీటిని మేదువడని ఇంకా చాలా రకాలుగా పిలుస్తారు. మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ వేసే గారెలు మనకు చాలా రుచిగా అనిపిస్తాయి. ఇంట్లో కూడా అదే టేస్ట్తో వస్తే బాగుండు అనిపిస్తుంది. మీరు ఈ రెసిపీని ఫాలో అయినట్లయితే సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే గారెలు వేసుకోవచ్చు. ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మిరపప్పుతో మనం తయారు చేసుకుంటాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అర కిలో మినపప్పును 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకుని గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ తీసుకుని మనం రుబ్బుకున్న పిండిని కొంచెం క్వాంటిటీ దాని మీద పెట్టుకుని మజ్జిగలో వేళ్ళని ముంచుకుంటూ గారెలో ఒత్తుకోవాలి. మజ్జిగ బదులుగా వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ గారెను జాగ్రత్తగా ఆయిల్లో వేయాలి. ఇలా అన్నీ వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మొదట వేసిన గారి వేగిపోయింది చూడండి, దాన్ని బయటకు తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన గారెలు రెడీ అయిపోయినాయి. వీటిని అల్లం చట్నీతో కానీ, ఏదైనా చట్నీతో కానీ, లేదంటే చికెన్ కానీ, మటన్ కర్రీతో కానీ, లేదంటే ఏదైనా మసాలా కర్రీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి.